మీకు ఎట్లా తగిలింది ఆవిడ? యాడ్ మోడల్ కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్ బిజీ రుక్మణి నేను ఇద్దరు ఉండిపోయారు అక్కడ క్లాస్గా నాకు రాజీవ్ మీనానికి బాంబే నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు కోఆర్డినేటర్స్ క్లాస్ కోఆర్డినేటర్స్. అసలు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడే ఒక ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది, ఆ కలర్ ఉంది కదా మీ దగ్గర రామనీలం అంటారు దాన్ని, ఆ డ్రెస్లో స్ట్రైప్తో ఉన్న ఒక ఫోటో తీశాను ఆయన బెడ్ మీద. కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి. అదేందుకు నీకు అంత బాంబే వెళ్తున్నాను హీరోయిన్ కోసం, ఐశ్వర్యరా కాదు ప్రీతి జిందా కాదు ఇంకెవరినన్నా చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో ఒక ఫోటోగ్రాఫ్ నచ్చింది, అన్నీ పాడేసి ఉన్నాయి అక్కడ, అది నీకు ఎందుకు అంది? ఊరిని అమ్మాయి బాగుంది తర్వాత బాంబే వెళ్తున్నాను కదా అంటే, సరే నేను కోఆర్డినేటర్ పరిచయం చేశాను కదా వాళ్ళకి కావాలంటే అడుగులే, నీకు చాలామంది చూపిస్తారు అదెందుకు నీకు అంది. ఆ అమ్మాయి రేణుదేశాయ్. ఓకే, మనుషుల యొక్క డెస్టినేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఆ ఫోటోగ్రాఫు ఆ అమ్మాయికి ఇష్టం లేదు. అక్కడ వెళ్ళిన సుష్మా కవులను కావడం ఉండేది, ఒక 20 మంది పట్టుకొచ్చింది అక్కడ. ఆ 20 మందికి ఫోటోలు తీసింది ఎవరో రసూల్, మన రసూల్ రాజమండ్రి కాబట్టి అతను అంటే కొంచెం నాకు ఇష్టం, నాకంటే చిన్నవాడే కాబట్టి ఆయన ఒకటి పిలిస్తే వచ్చేవాడు, మంచి మంచివాడుగా ఉండేవాడు అని ఇది చాలాసార్లు చెప్పాను. ఇది ఫోటోలు తీశాడు సన్ అండ్ శాండ్లో పైన హోటల్ పైన, నేను అందులో ఉన్నాను ఆ పైన టెరాస్లోకి వెళ్ళి అందరికి ఫోటోలు తీసాం. తర్వాత ఈ అమ్మాయి ఫోటో చూపించాను సుష్మాకి, అదేందుకు నీకు మీరు చెప్పిన మాటలు ఎందో అంది. అంటే మీకు అర్థమైందా? అదే చెప్పిన మాటలు ఏంటి, నేను ఆ టైప్ కాదు కదా అంద తర్వాత బయట చూపాను నన్ను అయిపోయింది. అందులో ఇది వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అమ్మాయి రాధికా చౌదరి అన్న అమ్మాయి పరిగెట్టుకుంటా లేట్ అయిపోయింది టాక్సీ దొరకలేదు వచ్చింది. నాకు ఇటువంటి అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్, రెండు హీరోయిన్లు, ఒక హీరోయిన్ నువ్వే ఓ అని అనమాట. అలా సెలెక్ట్ చేసాం రాధికా చౌదరిని. ఓకే, సిమ్రాన్ క్యారెక్టర్కి ఈ అమ్మాయిని రేణుదేశాయ్కి ఫోన్ చేశాను, కనుక ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, అంటే ఎత్తింది, నాది ఫోన్, మా ఫాదర్ కొంచెం బిజినెస్ అయి చేస్తారు, నేను ఇక్కడ బాంబేలో చదువు కోసం ఉన్నాను, ఫెమినా టెస్ట్ కూడా వెళ్తున్నాను అని చెప్పేసి గద్దె సింధూర్లాగా అనమాట. అదే నా నెంబర్ ఎలాగ ఇచ్చిందంటే పలానా మెడ్రాస్లో ఒక బెడ్ మీద నేను ఫోన్ ఫోటో ఒకటి తెచ్చాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ కోఆర్డినేటర్లు నీ పేరు చెప్పగానే నీకు పెద్ద యాటిట్యూడ్ అని, వై ఆర్ దే సేయింగ్ ఆల్ దిస్ స్టఫ్ అన్నాను. ఐ విల్ టెల్ యూ సార్, వెల్కమ్, నేను మీ దగ్గరికి వచ్చి చెప్తానని అక్కడికి వచ్చి చెప్తాను. వాళ్ళు చెప్పినట్టు నేను చేయనని ఈ సుష్మా ఇక్కడ అందరికీ అంటే ఇష్టం లేదంది, సరే నువ్వే నా హీరోయిన్ అన్నాను షార్ట్లో వచ్చింది అప్పుడు. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రభుదేవ ఏమన్నాడంటే రాధికా చౌదరి కొత్త అమ్మాయి, రాబోయేది కొత్త అమ్మాయి అయితే సరే నాకు అసలే మార్కెట్ లేదు, మీకేమో ఫస్ట్ ఫిలిము, మీరు మేనేజ్ చేయగలరా అన్నాడు. ఇటు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది, కానీ ఆ అమ్మాయిని ఆల్రెడీ చెప్పేశాను ఓకే అని. అదే సరే అయితే ప్రీతి జిందా అని ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాక ఆ అమ్మాయిని పెడదామని అనుకున్నాం. అనుకున్న టైంలో అప్పుడు తను ఒకసారి ఫోన్ చేసింది రేణుదేశాయ్, ఫోన్ చేసి నేను ఫెమినా టెస్ట్కి నన్ను ప్రీమియర్కి సెలెక్ట్ చేశారు, ఇంక ఫైనల్ అయితే మిస్ వరల్డ్ అయిపోతుంది. ఓకే, అది అవ్వాలంటే టైన్ అప్ అవ్వాలి. అప్పుడు వైటల్ స్టాటిస్టిక్స్ అంటే తెలుసా, నడుం, బ్రెస్ట్ ఇవన్నీ కలిసి వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఈ స్టాటిస్టిక్స్ తగ్గాలని చెప్పింది, అది ఇంగ్లీష్లో చెప్పింది. అది వాళ్ళ రూల్ ప్రకారంగా తగ్గాలి సార్, పర్వాలేదా మరి నా 2 మంత్స్ పడుతుంది. నువ్వు మామూలుగానే పేషెంట్లో ఉన్నావు, అది వద్దులే, నువ్వు అంతా అయిపోయినాయి, దాని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ చూద్దాంలే అని చెప్పి మేము కూడా ఎలా వదిలించుకుందామని చూస్తున్నాం అప్పుడు. ఎందుకంటే మరి ప్రభుదేవ మాట అన్నాడు కదా, అతను చెప్పింది కరెక్టే, హీరోయిన్ అయినా కనీసం కొంచెం వెరీ ఫేమస్ అయితే బాగుంట, నాకు మార్కెట్ లేదని చెప్పేశాడు. అప్పుడు ఓకే అనుకుని అమ్మాయి నిజంగా తర్వాత నాకు బాగా నచ్చింది దాని అప్పుడు, ఇంకా చిన్నపిల్ల కదా చాలా బాగుంది, కొద్దిగా చప్పీగా బాగుంది, సరే తర్వాత చేద్దామని హృదయపూర్వకంగా చెప్పాను. సో ఈలోగా సిమ్రాన్ అమ్మాయిని అనే హీరోయిన్ని ఈ మేనేజర్ తమిళ మేనేజర్ ఉన్నారు కదా వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే, మా ఎదురుకుండా ఏం మాట్లాడకుండా ఆవిడే వచ్చేసింది, హాయ్ సార్ ఐ వాంట్ టు మీట్ డైరెక్టర్ని. ఎప్పుడు సపోర్ట్ లేకుండా ఆఫీస్కి ఎలాగో చేస్తా అనుకున్నాను, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అంది. నువ్వు 1-20 ఇక్కడ నువ్వే నీ డేట్లే లేవంటున్నారు, నువ్వు ఎలా చేస్తావంటే ఐ విల్ డూ అంది. ఆ విధంగా సిమ్రన్ ఎంటర్డ్, మాకు అనుకోకుండా అదృష్టం వచ్చింది నిజంగా అమ్మాయి వలన కూడా చాలా హెల్ప్ అయిన సినిమా కూడాను. సో ఈ రేణుదేశాయ్ ఫోటోగ్రాఫ్ ప్రభుదేవ నా దగ్గర తీసుకున్నాడు, తీసుకుని కెన్ ఐ టేక్ కేర్ అన్నాడు. ఆఫ్ కోర్స్, ఈజ్ అ మోడల్. అప్పుడు జేమ్స్ పాండ్యో అని మొట్టమొదటి సినిమా చేసింది అక్కడ. ఓకే, ఇతను 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 పార్థిబన్ కలిసి ఆ సినిమా తర్వాతే బద్రి జేమ్స్ పాండు తర్వాత మీకు ఎన్ని తెలియాలని మీకు ఆ స్క్రీన్ పే చెప్పాను అనమాట. దాని తర్వాత మనవాడు అమిత్ షా పటేల్తో రొమాన్స్ చేస్తే అది దొబ్బే ఉంది. అప్పుడు మన ఈ అమ్మాయి మీద పడ్డాడు. ఆ విషయం కూడా తనే చెప్పింది నాకు, రేణుదేశాయ్ చెప్పింది. ఓకే, నేను రామ్దామ్ అనే హోటల్లో షూట్ చేస్తాను సింగపూర్లో మిగిలిపోయిన షార్ట్. ఓకే, లాబీ పెద్దది ఉన్న హోటల్ కావాలి, 5-స్టార్ హోటల్. సో రోజుకు ఒక 50 లక్ష ఇచ్చి
ఒక 24 అవర్స్ చేద్దాం. అలా డే టైం ఒప్పుకోరు కదా, హోటల్ ఉంటుంది కదా, నైట్ ఆఫ్టర్ 10 o'clock అని అన్నారనమాట. సో లాబీలో 3 నైట్లు బుక్ చేసాం. ఓకే, 3 నైట్లు 2 నైట్లు బుక్ చేసాం. అక్కడ షూటింగ్ చేసి నైట్ అంతా 6 గంటలకు వచ్చి పడుకున్నాను నేను. ఇక్కడ ఎవరో హౌస్ కీపింగ్ వాళ్ళు ఎవరో వచ్చి తలుపు కొట్టే బయటకు వచ్చి కూర్చున్నాను. నిద్రతో నిద్రలేదు కదా, పలాయిలు పడుకోవాలి మధ్యాహ్నం 2 గంటల వరకు. నేను బయట కూర్చున్న దాన్ని లేపింది వచ్చి, తను అదే హోటల్లో ఉంటుంది. ఓకే, రేణుదేశాయ్ బద్రి సినిమా ప్యాచ్ వర్క్ వచ్చి, ఓకే, వాట్ ఈస్ సార్ యువర్ బిహేవియర్ అని. నీతో అనుకున్న కళాఖండం ఇంకా జరుగుతుందని చెప్పాను. నువ్వు ఆల్రెడీ ఒక సినిమా అయిపోయింది, ఇంకో సినిమా జరిగిపోతుంది, మేము మటుకు ఇది తీస్తానే ఉన్నాం, దట్ ఈస్ గీతాకృష్ణ ఫిల్మ్ అని చెప్పాను అనమాట. అందరికీ నిద్రపోయిన తర్వాత లెగ్స్ మాట్లాడతాను, నాకు అసలు మూడ్ లేదు హౌస్కి అని చెప్పి లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ నిద్ర లేచిందని మళ్ళీ వచ్చింది. ఓకే, అంటే ఏదో ఇంపార్టెంట్ అయితే కానీ వస్తుంది కదా. నా హోటల్ నా రూమ్కి ఎదురుకుండా రూమ్లో ఉన్నారు వాళ్ళు, కొంచెం అవతల రామ్దామ్ అని ఒకరు, వాళ్ళ మదర్ని పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసి ఐ విల్ టెల్ యూ వన్ న్యూస్ అన్నది, ఏంటంటే మిస్టర్ కళ్యాణ్ వాంట్ టు మ్యారీ మీ సార్, హౌ ఇజ్ ఇట్ అంది. హౌ ఇజ్ ఇట్ ఈజ్ అ బిగ్ మెగాస్టార్స్ బ్రదర్ అండ్ ఆల్సో ఈజ్ అ అప్గ్రోయింగ్ పెద్ద హీరో అతను, ఫెంటాస్టిక్ అని అన్న. కాబట్టి ఎలా జరిగిందంటే నాతో చెవిలో ఉంది, నేను తర్వాత చెప్తాను అంత సీన్ అంతా అన్నది. దాని తర్వాత నాకు తర్వాత ఈలోగా నేను రోడ్ నెంబర్ 14 మీరు వచ్చారు కదా, ఆ పక్కన త్రివిక్రమరావు గారు 2 పేరు అజారుద్దీన్ ఇంటి పక్కన ఈయనకు సొంతంగా ఒక 2-3 గ్రౌండ్లు ఉంది, లాస్ట్లో అమ్మేశాడు ఆయన చచ్చిపోయే ముందు. అక్కడ ఈ పూరి జగన్నాథ్ తోటి హిందీలో బద్రి తీశాడు. మేము యాక్చువల్గా అది ఇచ్చామన్నాం రీమేక్, విజయ్ అప్పుడు చేస్తాననేవాడు. సరే యశ్వ చంద్రశేఖర్కి ఆధ్వర్యంలో ఒకటి చేద్దాం, అది హిట్టే కదా బద్రి, అదే పూరి జగన్నాథ్ పెట్టి తమిళలో చేద్దాం అని చెప్పి నేను అనుకున్నాం. ఇంకా ఆ విషయం అతను కూడా తెలియదు, ఈయనకి తెలుసు. నేనంటే బాగా ఇష్టం, ఎందుకంటే నాతో ప్రీతమ్మ తర్వాత సినిమా చేద్దాం అనుకున్నాడు ఆయన. ఆయన టేస్ట్ కదా, వాళ్ళ అబ్బాయి టేస్ట్, అది ఆయన టేస్ట్ అంతా రామారావు గారు అలా ఉంటుంది కదా, ఎవడు మీద ఫైనాన్స్ వస్తాడు మీద సినిమా తీస్తాడు ఆయన, నాలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు ఎందుకు తీస్తాడు తీడు కదా. అప్పుడు నాతో అన్నాడు ఆయన టీవీకి రామారావు గారు, నా ఫ్లాట్ కూడా వచ్చాడు మీరు వచ్చిన ఫ్లాట్కి. ఆయన మంచి మనిషి, ఆయన ఒక్కటి అడక్కన్నాడు, రైట్ సైడ్ వద్దన్నాడు. ఇష్టం మీకు ఖాళీకి పెట్టుకున్నారు కదా, ఖాళీకి పెట్టుకోలేదు. జితేందర్ రమ్మన్నాడు నెక్స్ట్ వీక్ మా డైరెక్టర్ని కూడా పట్టుకెళ్తున్నాం, హిందీలో వద్దిస్తారన్నాను. అది వర్కౌట్ అవుతుంది హిందీలో అన్నాను, నాశనం అయిపోయాను. ఇప్పించారు మరి డబ్బులు కట్టాలి కదా. అదే తుషార్ కపూర్ పెట్టి తీశారు, అవును, ఈయన బలవంతంగా ఈ పూరిని తీసుకెళ్ళి చేయించారు, అది అట్టర్ ఫ్లాప్. అది అదే బద్రి మేము ఇచ్చే తమిళలో చేసుకుందాం, మీరు వాటా ఉండండి, డబ్బులు అడగండి. అప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేద్దాం, వాళ్ళ బాబే కాబట్టి అతను చేస్తాడు అని చెప్పేసి అంటే అతను ఒకటి మాటకు అడగొద్దన్నాడు. ఇలాగ అన్నాడు ఆయన, రైట్స్ మాటకు అడగొద్దు అన్నాడు. ఓకే ఓకే మీ ఇష్టం అని చెప్పాను.